हाय फ्रेंड्स मेरु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय तिरुपति नीं मन को मन फॉलोवर काल अभी आना प्रॉब्लम एदल चलना असल अभी एंक चलनाई दाने गुरी यह वीडियो आ चलने को डिस्प्ले पैन कूटाई चूँ एंडर चूँ तक वीडियो ने लाइक चयें एंक इंट्रस्ट वस्ते वीडियो चाहा मन ानल सब्सक्रेबा मरचिपये तक मन ानल सब्सक्रैबी लाइक चयी षेर चाहिए एदना डे कामेंट चयी ओके फ्रेंड्स ने चाल सारे चाल मंदिर चाल मंदिर दी तो एमेंटे चाल मंदर चाल मंदते चुनाव अदी अंत ना सारेपकेटू बयो सेक्यूरी यानी वैक्सीन यानी इवी चाल मुख्यमंत्री बयो सेक्यूरी वैक्सीन अने चाल मुख्यमंत्री बयो सेक्यूरी को वैरस राकुंडी वैक्सीन को वैरस राकुंडी ना सारे बयो सेक्यूरी को रेग्युर् आल्टरनेटिव डे बाय डे को पैन बयो बूस्टर स्प्रे चेयर चाल सारे बयो बूस्टर स्प्रे चेयर को तिगे प्लेस फार्मोलिन स्प्रे चेयर चाल सारे चाल मंदिर चाल मंदिर एपड़े को चचिपोन तरह मल्ल फोन माटन तरह का चचिपक मुदे ना को बयो बूस्टर यानी स्प्रे यानी फार्मोलिन यानी स्प्रे चेयली चाल सारे प्लस इंकोटेन अंत को वेरे वाल दी मन कुंकोन वस्ते वाटी डैरक्ट मन को फस्ट वन वीक फोर डेस वाट दूर में उचाली अभी एला मोशन होने चूड़ी चूस तरवा दाखी को मोतम बयो बूस्टर स्प्रे चेयर तरवा दाखिल लसोटो वैक्सीन वेय तरवा मन को कल्कान इपू वील बाधे वेरे दरेंकोचारे वालू वाल षेडर वेसर को वेसापी को मतलब पद रोज दादा पड़ को चचिपोना अंत मुझे को चचिपोट यदि वेरे दी पुंजु तस्करा मुझे को चलें वेरे दी पुंजु तस्कोच तरह अभी चचिपोट अड़ना चचिपोना अंत इप प्रॉब्लम एक्कन आ को पुंज तो वन प्रॉब्लम एंकंटे वाल दाखी प्रापर वैक्सीन चैारो लेद वील दाखान वैरस वा लेदा दाखिल बयो बूस्टर क्रे चेसुटे दाखिल लसोटो वैक्सीन कैसे इप्ड को चचिपोक कदा కాబట్టి మీరు ఎక్క నుండి అయినా కోళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు కోళ్ళకి తప్పకుండా బయో బూస్టర్ స్ప్రే చేయండి ఒక 1 వీక్ కోళ్ళని దూరంలో ఉంచండి చూడండి కోళ్ళన్నీ ఆ డిస్‌ప్లే పైన కనిపిస్తున్నాయి ఎలా జజిని చచ్చిపోయినాయి అనేది చాలా జనిపోయినంట పాపం బాధపడుతున్నాడు చచ్చిపోయిన తర్వాత బాధపడితే ఏం లాభం లేదు కాబట్టి బ్రతుకుండా గానీ లసోటో వ్యాక్సిన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి సండే సాయంత్రం 8 గంటలకు లసోటో వ్యాక్సిన్ వేయాలని చెప్పారు వ్యాక్సిన్ ఎక్కువ వేయొద్దు వ్యాక్సిన్ కూడా ఒక టైం ఉంటది टाइम अंटे एज उन्नट दाने बटे वैक्सीन वेय अंदरू प्रती संडे लसोटो वैक्सीन वेस वीलू लसोटो वैक्सीन वेसर अट्ला वेयद प्रती संडे लसोटो वैक्सीन वेयद लसोटो वैक्सीन एपड़ वेये आर रोजलोसारी ड्राप कंटो वेय तरवा 24-28 डेस अब आरटूबी वैक्सीन 0.2 ml वेय तरवा एव्री 45 डेसकोसारी लसोटा ఐ డ్రాప్ లసోటో వ్యాక్సిన్ కంట్లో గాని వాటర్ లో గాని వేయాలి అంతే గాని ప్రతి సండే మీరు వ్యాక్సిన్ ఇస్తే నేనైతే ఎప్పుడూ అట్లా చెప్పలేదు ప్రతి సండే వ్యాక్సిన్ వేయాలని మన వీడియోలో ఇంతవరకు కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు కాకపోతే అక్కడ అందరూ ఇస్తున్నారని ఇనే కూడా చేశారంట వ్యాక్సిన్ ఎక్కువైతే కూడా కోళ్ళు బోరలు ఎండిపోయి డోస్ ఎక్కువైపోయి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ అట్లా వేయకండి వ్యాక్సిన్ ఎలా వేయాలి అంటే నేను కింద చెప్పాను కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను వ్యాక్సిన్ ఎలా వేయాలనేది అది చూసుకుంటూ మీరు వాక్సిన్ వేయండి అందులో ఎన్ని వాక్సిన్ చేయాలనే కూడా ఆ డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ వేయండి చూసిన తర్వాత వేయండి కోళ్ళకి ఎప్పుడైనా వైరస్ చంపేయాలంటే అది మెడిసిన్ తో మాత్రమే వైరస్ చచ్చిపోదు ఏ మెడిసిన్ వాడినా గానీ కోళ్ళల్లో ఉన్న వైరస్ చనిపోదు వైరస్ చనిపోవాలి అంటే మూడు పద్ధతులు ఉంటాయి అని చెప్పినా ఒకటేమో స్ప్రే చేయడం ఇంకొకటేమో షెడ్డును కాలబెట్టడం ఇంకొకటేమో ఫిమికేషన్ చేయడం ఫిమికేషన్ చేయడం అంటే అది ఒక పొగ తోటి వస్తది
ఆ ఫ్యూమికేషన్ ఎలా చేయాలి అనే వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఫ్యూమికేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇవి మూడు కనుక చేస్తే కోళ్ళకు వైరస్లే రావు. ఒకటి ఫ్యూమికేషన్ చేయాలి, రెండు బర్నింగ్ చేయాలి, మూడు స్ప్రే చేయాలి. ఈ మూడిట్లల్లా ఏదన్నా ఒక దానితో చనిపోతుంది వైరస్ అనేది. కానీ వైరస్ కోసం మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా వైరస్కు తగ్గడానికి మెడిసిన్స్ ఉండవు. కాబట్టి వైరస్ చచ్చిపోవడానికి మాత్రం మెడిసిన్స్ ఉండవు. కాబట్టి మెడిసిన్స్ వాడితే మాత్రం వైరస్ చనిపోదు. వైరస్ చనిపోవాలంటే ఇవి మూడు పద్ధతులు మాత్రమే. ఇందులో మీకు ఏది వీలుగుంటే అది చేసుకోండి. స్ప్రే అయినా చేసుకున్నా పర్లేదు, బర్నింగ్ చేసుకున్నా. బర్నింగ్ అంటే షెడ్ కాలు పెట్టడం కాదు, దానికి అదో ప్రాసెస్ ఉంటుంది. ఆ వీడియో నేను చేయలేదు, బర్నింగ్ ఎలా చేయాలనే వీడియో నేను చేయలేదు. బర్నింగ్ అంటే కోళ్ళ కాలు పెట్టుడు, షెడ్ కాలు పెట్టు కాదు, దానికి వేరే ఉంటుంది. నేను ఎప్పుడైనా వీలు పడితే ఫార్ములాలో చేసినప్పుడు బర్నింగ్ వీడియో నేను చూపిస్తాను. మీరు స్ప్రేనైనా చేసుకోండి, బర్నింగ్ అంటే వద్దు, లేకపోతే ఫ్యూమికేషన్ చేసుకోండి. వీటి మూడి ద్వారానే వైరస్ చనిపోతుంది, ఇంకా దేని ద్వారా వైరస్ చనిపోదు. కాబట్టి మీరు వైరస్ రాకుండా చూసుకోండి, వస్తే మాత్రం ఇవి మూడు పద్ధతులతోటి ఆ వైరస్ను చంపేయండి. వైరస్ చనిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. వైరస్ చనిపోయిన తర్వాత అప్పుడు కోళ్ళ ఆరోగ్యం గురించి మీరు మెడిసిన్ వాడండి. కోళ్ళకు వైరస్ అంతా పెట్టుకొని, షెడ్ మొత్తం వైరస్ పెట్టుకొని ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని వ్యాక్సిన్స్ చేసినా కూడా అవి పనిచేయాలి. కాబట్టి ఫస్ట్ మీరు వైరస్ చంపే ప్రయత్నం చేయండి. వైరస్ చనిపోయిన తర్వాతనే నెక్స్ట్ మీరు ఏదైనా మెడిసిన్ వాడుకోండి. కోళ్ళు అయితే ఉంటాయి. నెక్స్ట్ వాడికి ఫీడ్ మాత్రం మంచి ఫీడ్ ఇవ్వండి, ఏదైనా మల్టీవిటమిన్ వేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.